స్టాక్ మార్కెట్ ట్రేడర్స్కు స్వాగతం. ఈరోజు 19 మే 2020. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ఒక పరిశీలన. ముందుగా నిఫ్టీ ఈరోజు పరిశీలించే ముందు నిన్నటి రోజున జరిగినటువంటి మార్కెట్ యొక్క మూమెంట్ని ఒక పరిశీలన. నిన్న మనం చెప్పుకున్నాం 9100 ఈజ్ ద క్యాప్, హయ్యర్ క్యాప్గా మనం చెప్పుకుని అక్కడ నుంచి 9100 బ్రేక్ అయ్యి 9000 బ్రేక్ అవుతే మార్కెట్ డ్రాస్టికల్గా పడుతుందని చెప్పుకున్నాం. ఒక 300 పాయింట్స్ డ్రాస్టికల్గా పడటం చూసాం. అక్కడ నుంచి మార్కెట్ ఈరోజు ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక పరిశీలన చేస్తే 8827 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. నిన్నటి రోజున క్లోజ్ అయిన దగ్గర నుంచి ఒక మార్కెట్ ఇంత నేరోగా కానీ లేకపోతే ఇంత డ్రాస్టికల్గా పడింది కాబట్టి కొంచెం ఫుల్ బ్యాక్లోను 8860 రేంజ్లోను ఓపెన్ అవుతాయి. ఈ 8860 దగ్గర నుంచి మార్కెట్ సస్టైన్ అవుతే 8087 ఆర్ 8890 ఆర్ 900 వరకు కూడా వెళ్ళి ఒక ఫుల్ బ్యాక్ తీసుకుని 100 పాయింట్లు ఇక్కడ నుంచి డ్రాస్టికల్గా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోతే సెకండ్ హాఫ్లో అక్కడ నుంచి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ తీసుకుని మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా 8710 అక్కడ వరకు కూడా మార్కెట్ ఈ రోజున మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ నుంచి మార్కెట్ 8530 అంటే మార్కెట్ ఈ వారంలో మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికే అవకాశం కనిపిస్తుంది. ఇనీషియల్గా ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్లు అయితే మార్కెట్ పడేయడానికి ఎక్కువ ఛాన్స్ కనపడుతుంది. 8710 వరకు కూడా 8820 దగ్గర, 2930 దగ్గర నుంచి మార్కెట్లోను ఇనీషియల్గా ఒక ఫుల్ బ్యాక్ వచ్చి పైకి ఓపెన్ అయినప్పుడు కూడా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 8900 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ డ్రాస్టికల్గా పైకి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్డే ట్రేడ్ చేసే వాళ్ళు కాషియస్గా మార్కెట్లో ఒక స్టాప్ లాస్ని 20 to 25 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ నిఫ్టీ ట్రేడ్ చేస్తే మీకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. మరో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీ నిన్న డ్రాస్టికల్గా మనం ఒక 1000 నుంచి 1200 పాయింట్ల మూమెంట్ దీంట్లో చూసాము. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాము బ్యాంక్ నిఫ్టీ 18500 దగ్గర నుంచి 18600 దగ్గర నుంచి ఒక మేజర్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని. అదేవిధంగా అక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. నేను కూడా ట్రేడ్ చేస్తుంటాను హెవీగానే 17345 ఆర్ 350లో మనం ఇక్కడ నుంచి హెవీగా మనం సెల్ చేసాము. అక్కడ నుంచి 400 పాయింట్లు మనం లాభపడటం జరిగింది. ఈరోజు ఏ విధంగా జరుగుతుందన్న దాని గురించి అంచనా వేస్తే 17589 రూపీస్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ నుంచి ఏదైనా ఒక 100-150 పాయింట్లు పైన ఓపెన్ అయ్యి 17500 దగ్గర నుంచి 17800-900 ఓపెన్ అవుతాయి. అక్కడ నుంచి మార్కెట్ ఒక 200-300 పాయింట్లు 18300 కూడా మార్కెట్ ఒక స్వింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అంత స్వింగ్లో కెలకలేకపోతే మార్కెట్ ఇక్కడ 18600-700 దగ్గర కన్సల్టేషన్ అయ్యి మార్కెట్ కిందకి 17100 వరకు కూడా రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇంటర్డే ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఇనీషియల్గా మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినప్పటికీ అక్కడ కన్సల్టేషన్ ఫేజ్ ఏదైనా ఉంటే డౌన్ ట్రెండ్ అవుతుంటే అక్కడి నుంచి సెల్ చేస్తే మంచి లాభం పొందే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజున ఒకవేళ మార్కెట్ కానీ ఏదైనా కొన్ని కండిషన్స్లో ఫస్ట్ హాఫ్లో మార్కెట్ ఏదైనా అప్ ట్రెండ్లో ఉంటే మనం తీసుకోవాల్సినటువంటి బయింగ్ చేయవలసిన స్టాక్స్లో సిప్లా నిన్నటి రోజున మనకి మంచి ర్యాలీ ఇచ్చింది. ఆ ర్యాలీని ఈ రోజున కంటిన్యూ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి 600 రేంజ్లో మనం సిప్లా ఎక్కడైనా తీసుకుంటే ఒక 10-15 పాయింట్లు లాభపడే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్రాటెల్ ఒకవేళ బై సైడ్ మార్కెట్ కానీ కొంచెం ఏదైనా పాజిటివ్గా పుంజుకుంటుంటే 205 దగ్గర నుంచి ఇంట్రాడేలో మనకి ఇన్ఫ్రాటెల్ తీసుకుంటే మీకు 8-9 రూపాయలు దీంట్లో 10 రూపాయల వరకు లాభపడే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బై సైడ్ చూసుకుంటే కాల్గేట్ పామోలిన్ ఇది కూడా ఒక ప్రోగ్రెసివ్ స్టాక్. ఇది బై సైడ్ మనకి 1380 ఆర్ 85 ఈ రేంజ్లో కానీ మార్కెట్ కానీ సస్టైన్ అయ్యి ముందుకెళ్తే ఇక్కడ నుంచి 15-20 పాయింట్లు లాభపడే అవకాశం కనపడుతుంది ఈ స్టాక్లో. అదేవిధంగా టెక్నాలజీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇన్ఫోసిస్ ఒకటి నిన్నటి రోజున ప్రోగ్రెసివ్గా ఉంది. ఇక్కడ నుంచి ఒక ఫుల్ బ్యాక్ తీసుకుంటే ఏదైనా ఒక 850 రేంజ్లో కానీ ఏదైనా కన్సల్టేషన్ అయ్యి మార్కెట్ ఒక అప్ ట్రెండ్ తీసుకుంటే ఇది ఒక 20-670 ఆర్ 680 వరకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది.
ఒకవేళ డౌన్ ట్రెండ్ మార్కెట్ ఒకవేళ డౌన్ ట్రెండ్ టర్న్ అయిన తర్వాత ఏదైనా స్టాక్స్ చూడాలనుకుంటే హీరో మోటార్స్ ఒకటి, ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా వీక్గా ఉంది. హీరో మోటార్స్ నిన్న కూడా కరెక్షన్ జరిగింది. ఇది ఒక 2070 ఆర్ 2100 ఈ మధ్యలో ఏదైనా మార్కెట్ కన్సల్టేషన్ అవుతాయి, అక్కడి నుంచి సెల్ చేస్తే మీకు 100 నుంచి 150 పాయింట్లు లాక్ పడే అవకాశం కనిపిస్తుంది. అదే ఇండస్ఇండ్ బ్యాంక్ నిన్న కూడా చెప్పుకున్నాం, ఇండస్ఇండ్ బ్యాంక్ నిన్న 400 రేంజ్లో మనం అంత 400-410 రేంజ్లో సెల్ చేయడం జరిగింది. ఇది ఏదైనా కొంచెం పుల్ బ్యాక్ తీసుకుని 390 ఆ రేంజ్కి వస్తే అక్కడ ఏదైనా కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ ఏదైనా డౌన్ ట్రెండ్ చూపిస్తే అక్కడ నుంచి 25 నుంచి 30 పాయింట్లు పట్టడానికి స్కోప్ ఉన్నటువంటి స్టాకు. కాబట్టి ఇండస్ఇండ్ బ్యాంక్లో కూడా ఏదైనా మార్కెట్ పైకి వెళ్ళి అక్కడ కన్సల్టేషన్ అయ్యి మార్కెట్ డౌన్ ట్రెండ్ జరుగుతున్నప్పుడు ఈ స్టాక్ను కూడా మీరు సెల్ చేస్తే మంచి లాభం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ మనం వీక్గా ఉందని చెప్పుకున్నాం. బజాజ్ ఆటో చూసుకుంటే అది 2477 దగ్గర ట్రేడ్ అవుతుంది, కానీ ఇది 2500 కింద ఎక్కడైనా సరే 2500 పైన సస్టైన్ అవ్వలేకపోతుంది. ఇది 2500 కింద మీరు ఎక్కడ మార్కెట్లో షార్ట్ చేసినప్పటికి కూడాను ఒక 150 నుంచి 200 పాయింట్లు కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. మార్కెట్ సెల్ టర్న్ తీసుకున్న తర్వాత ఈ స్టాక్స్లో మీరు ట్రై చేస్తే మార్కెట్లో మీకు మంచి డ్రాస్టికల్గా ఫాలో అయ్యి మంచి అమౌంట్ డబ్బులు రావడానికి మంచి స్కోప్ ఉంది. అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మరొకసారి చెప్తున్నాను, నిఫ్టీ ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి కొంచెం కన్సల్టేషన్ అయ్యి 100-150 పాయింట్లు వెళ్ళినా సెకండ్ హాఫ్లో కొంచెం కరెక్షన్ రావడానికి స్కోప్ కనపడుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్న బ్యాంక్ నిఫ్టీ మ్యాక్సిమం 17500 దగ్గర ఉంది, 17700-750 దగ్గర ఒక కన్సల్టేషన్ తీసుకునే అవకాశం ఉంది. అక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ కానీ అప్ టర్న్ తీసుకుంటే మాత్రం ఒక 200-300 పాయింట్స్ పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ మార్కెట్ సెకండ్ హాఫ్లో ఏదైనా కన్సల్టేషన్ ఫేజ్ నుంచి కరెక్షన్ తీసుకుంటే 17100 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ మీరు 80% మార్కెట్ని సెల్ సైడే ప్రిడిక్ట్ చేయండి, అక్కడ నుంచి మీకు మంచి అమౌంట్ డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.